రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయట కొక్కోలి సమర్పించు మట్టిమనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న టిష్యూ కల్చర్ అరటి సాగు, అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన యాజమాన్యం. గోధుమ పంటలో పురుగుల ఉధృతి, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. వేసవి నువ్వుకు చీడపీడలు ఆశించే అవకాశం, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. పడిపోయిన మల్లెపూల ధరలు, కూలీ ఖర్చులు కూడా రాని దుస్థితి అంటున్న రైతులు. ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్లో అయినా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా టిష్యూ కల్చర్ రాకతో అరటి స్వరూపమే మారిపోయింది. గ్రాండ్ 9 రకం అరటి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే సాగులో ఎలాంటి మెళకువలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్యాన శాఖ అధికారి. అరటి అమృత ఫలం. అన్ని వయసుల వారు తినే పండు ఇది. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అయితే ఇప్పటి వరకు పాటిస్తున్న సంప్రదాయ సాగుతో రైతులు అంత లాభాలను కళ్ళచూడలేకపోతున్నారు. అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. దీంతో పంట చివరిదాకా ఉండడమే గగనమైపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టిష్యూ కల్చర్ అరటి వెలుగులోకి వచ్చింది. టిష్యూ కల్చర్ అంటే అరటి పిలకల కణజాలం నుండి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కలు. ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుండి అభివృద్ధి పరిచిన ఈ మొక్కలకు తెగుళ్లు ఆశించవు. పొలంలో నాటినప్పుడు వేగంగా బలంగా పెరిగి మామూలు పిలక పంట కన్నా 35 నుండి 45% అధిక దిగుబడినిస్తాయి. తోటంతా ఒకేసారి గెలలు వేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలోనే కోయడం పూర్తి అవడం చేత పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడి వస్తుంది. ఇప్పటికే చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. టిష్యూ కల్చర్ సాగు విధానంపై పాటించాల్సిన మెళకువలపై శ్రీకాకుళం ఉద్యాన శాఖ అధికారి స్వాతి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ అరటి పంట పండించడంలో తెల్ల చక్కెరకేలి మరియు కర్పూర చక్కెరకేలి, అవి కాకుండా అధిక దిగుబడినిచ్చే డ్వార్ఫ్ క్యావెండిష్, గ్రాండ్ 9 వెరైటీలు కూడా ప్రస్తుతం మన రైతులు విత్తన పిలకలతో శుద్ధి చేసుకుంటూ వివిధ సాగు పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు. అయితే ఈ విత్తన పిలకల ఎంపికలో వైరస్ తెగుళ్ళు సోకని పిలకలు ఎంచుకోవడంలో రైతులు కొంచెం ప్రాధాన్యత వహించాలి. ఇలాంటి సందర్భంలో మనకి గుర్తుకొచ్చేది టిష్యూ కల్చర్ అరటి. ఈ టిష్యూ కల్చర్ అరటి ఏమిటంటే మనకి విత్తన పిలకలు, చిన్న విత్తన పిలకల్లో ఏ తెగుళ్ళు సోకని, చీడపీడలు లేని, ఆరోగ్యంగా బలంగా పెరుగుతున్న కణజాలాల నుంచి ప్రయోగశాలలో అభివృద్ధి చేసేవి ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు. ఇవి రెండు కార్సి పంటల్లో కూడా అధిక దిగుబడిని స్టేబుల్గా ఇస్తూ ఉన్నది. అయితే ఈ టిష్యూ కల్చర్ అరటి మామూలుగా సాగు చేసే అరటి కన్నా పెద్ద వేరుగా ఏమీ కాదండి. ప్రస్తుతం మనకి టిష్యూ కల్చర్ అరటి కేజీ 13 నుంచి 17 రూపాయల వరకు కూడా వెళుతుంది. ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి అనేది ప్రతి నెలలో కూడా ఎక్కువ మురుగునీరు పారే ఇంకిపోయే నెలల్లో ఎక్కడైనా పండించుకోవచ్చు. దీనికి తక్కువగా 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకొని పెరుగుతుంది. అదేవిధంగా 32 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా అనుకూలత చూపిస్తున్నది. ఏ రకానికి నిర్దేశించినంత దూరంలో చేపట్టుకోవాలి అనుకుంటే ముందుగా మనము ఎక్కువగా పండిస్తుంది గ్రాండ్ 9 వెరైటీ డ్వార్ఫ్ క్యావెండిష్. ఆ రకం అయితే 1.8 x 1.8 దూరంలో నాటుతున్నారు. అదేవిధంగా కర్పూర్ చక్కెరకేలి, తెల్ల చక్కెరకేలి ఇలాంటివి కూడా 1.5 మీటర్లు మొక్కకి వరుసలకి దూరం. అదేవిధంగా 2 మీటర్లు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అధిక సాంద్రతతో పొట్టి రకాలు పెంచుకోవడం వల్ల మనకి ఎక్కువ తుఫాన్లు, నెక్స్ట్ ఇలాంటివి అన్నీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ టిష్యూ కల్చర్ అరటికి ఉన్నదండి. సో ఈ టిష్యూ కల్చర్ అరటి పెంపొందించుకోవడంలో మనకి డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చేసినట్లయితే మనకి అధిక దిగుబడులు వస్తాయి. ఈ డ్రిప్ పద్ధతిలో సాగు చేసేటప్పుడు మనకి మొక్క వేరు వ్యవస్థకి ఎంత నీరు అందించగలమో
అంతే అందించేటట్టు కుదురుతుంది. మొక్క వయస్సు, నేల స్వభావాన్ని బట్టి నీటి అవసరం ఏర్పడుతుంది. డ్రిప్ ద్వారా నీరు అందిస్తే అధిక దిగుబడి వస్తుంది. అవసరాన్ని మించి నీరు కట్టడం వల్ల నీటి వృధాతో పాటు పోషకాలు తగ్గుతాయి. పోషకాలు సద్వినియోగం చేసుకోవడంలో టిష్యూ కల్చర్ అరటి మేలైనది. మొక్కకి ఎరువులు యాజమాన్యంకి వచ్చినట్లయితే ముందుగా మొక్కలు నాటేటప్పటికే మనము ప్రతి మొక్కకి గుంతలోని 200 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా ఓన్లీ యూరియా అండ్ పొటాష్ మాత్రమే ఇస్తున్నాము. యూరియా ఒక్కో మొక్కకి 3 గ్రాములు, నెక్స్ట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 4 గ్రాములు 3వ వారం నుంచి 6వ వారం వరకు, తరువాత 7వ వారం నుంచి 14వ వారం వరకు ఇంకొక 0.7 గ్రాములు పెంచుకుంటాం. అదేవిధంగా 15వ వారం నుంచి 21 వరకు ఇంకో 0.7 గ్రాములు పెంచుకుంటాం. ఇలా తొందరగా ఎదుగుదల స్టార్ట్ అయ్యి మనకి పిలకలు కూడా తొందరగా ఎదుగుతాయి. ఆ యొక్క బంచులు కూడా తొందరగా ఎదగడం స్టార్ట్ అవుతాయి. అయితే ఇందులో నీరు పెట్టేటప్పుడు మాత్రం తేలికపాటి నేలల్లోనూ మరియు కాలం బట్టి మనకి నీరు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నీరు వేసవి కాలంలో అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి, అదేవిధంగా ఈ శీతాకాలం వర్షాకాలం అయితే వర్షాకాలంలో వర్షాన్ని బట్టి ఇచ్చుకుంటాము, శీతాకాలంలో అయితే ప్రతి 4-5 రోజులకి. ఈ విధంగా డ్రిప్ పద్ధతి ద్వారా మనం నీరు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కోతలకు వచ్చినప్పటికీ బంచ్లోని లాస్ట్ హ్యాండ్ ఆఖరి హస్తం విడుచుకున్నాక 5 రోజులకి మరియు 15 రోజులకి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ప్రతి ఒక్క హస్తంలో ఉన్న పండు కూడా ఒకే ఎదుగుదలతో ఆకర్షణీయంగా పెరుగుతుంది. దాంతోపాటుగా ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలకి 2% పాలిథిన్ బ్యాగ్స్ కన్నాలు పెట్టి మొక్క ఆ బంచ్ చుట్టూ కట్టినట్లయితే ఆకర్షణీయంగా వచ్చి ఆ బంచ్లు అనేవి ఎగుమతికి కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా టిష్యూ కల్చర్ పద్ధతిని పాటించి ఆ మొక్కలను పండించుకొని అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శప్రాయులుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. చలికాలంలో మాత్రమే వచ్చే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గోధుమను సాగు చేయడం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తిన గోధుమ 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే గోధుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో గోధుమ పంటను సాగు చేసే రైతులు చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండడం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ గోధుమ పంట మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా గోధుమను 15 నుంచి 15 నవంబర్ చివరి వరకు విత్తుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వేసిన గోధుమ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా గోధుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియచేస్తున్నారు. గోధుమ పంటల్లో మరి కీటకాల విషయానికి వస్తే ముఖ్యంగా ప్రధానమైనది మన ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంది ఈ యొక్క కాండపు తొలుచు పురుగు, దాన్ని మోగి పురుగు కూడా అంటాము. సాధారణంగా వరిలో లాగానే మధ్యలో మోగి అనేది చనిపోవడం జరుగుతుంది. అది మోగిని పీకిన వెంటనే సులువుగా బయటకు రావడము, తద్వారా ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తుందో అక్కడ చిన్నటి రంధ్రం ఉండడము, ఈ లక్షణాల ద్వారా ఆ మోగి పురుగు యొక్క నష్టపరిచే విధానాన్ని గుర్తించాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క మోగి పురుగు నివారణకి 50 నుంచి 60 రోజుల దశలో క్లోరాంతినిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిపాస్ 20 EC 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ కాండపు తొలుచు పురుగు లేదా మోగి పురుగుని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే
మరి చెదలు కూడా అప్పుడప్పుడు ఈ గోధుమ పంటను నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములైనా కూడా అక్కడక్కడ కొంత ఎర్రటి భూముల్లో కూడా, ఎర్రచెలక భూముల్లో కూడా మరి గోధుమ పంటను రైతులు పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎర్రచెలక భూముల్లో ఈ యొక్క చెదలు అనేది ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి మందుల కంటే ముందు ఈ చెద పుట్టలను కుల్లగొట్టి నివారించుకోవడం, అదేవిధంగా రాణి ఈగను కూడా గుర్తించి అది లోపల 2-3 ఫీట్ లోపల ఉంటుంది కాబట్టి ఒకరోజుకి 50,000 పిల్లలు పెడుతుంది కాబట్టి రాణి ఈగను కూడా గుర్తించినట్లయితే తద్వారా ఆ ప్రాంతంలో ఈ యొక్క చెదల్ని కూడా నివారించుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి చెదల నివారణకి ముఖ్యంగా ఈ క్లోరోపైరిపాస్ 50 EC అనే మందుని 2.5 నుంచి 3 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఆ మందు వాటిపైన పడి అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు లిసెంటా రూపంలో దొరుకుతుంది. అది కూడా 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని ఆ వేర్ల దగ్గర ఉండే భూమిలో ఉండే ఈ చెదలపైన పిచికారీ చేసుకున్నట్లయితే ఆ చెదల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే కాండపుయ్య కూడా ఉధృతి ఆదిలాబాద్ జిల్లాలో కొంత తక్కువగా ఉన్నా కూడా జొన్నలో లాగానే ఈ కాండపుయ్య కూడా గోధుమలో అప్పుడప్పుడు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చిన్నగా ఈగ జాతికి చెందింది, దోమ సైజులో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇది కూడా గుండుసూది రంధ్రం లాంటిది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి లక్షణాలు కనబడిన వెంటనే ముఖ్యంగా ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.35 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా అంటే సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ కాండపుయ్యని కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి వడగండ్ల వర్షాలు పడ్డప్పుడు ఈ ఉష్ణోగ్రతలు కానీ తేమలో కానీ మార్పులు వచ్చినప్పుడు పేనుబంక కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేనుబంక సాధారణంగా అన్ని పంటల్లో లాగానే గుంపులు గుంపులుగా ఆకు కింది వైపు ఉండి కిరణజన్య సమయక్రియ జరగ చేస్తుంది. కాబట్టి సో ఆ పేనుబంక విషయానికి వస్తే కూడా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా అష్టమిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ పేనుబంకని కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా గోధుమ పంట అంటే ఇట్లాంటి చీడపీడలకు గురి కాకుండా మరి గత 1-2 ఇయర్స్ నుంచి లేదా రాబో కాలంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలలో ఎక్కువ విస్తీర్ణంలో పండించినా కూడా మరి అక్కడి నుంచి కొంత విత్తనం రావడం తద్వారా ఈ చీడపీడలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున రైతులు వీటన్నింటిపైన అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకొని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నూనె గింజల పంటల్లో నువ్వు ప్రాధాన్యతే వేరు. దీనిలో నూనె 46 నుంచి 55% వరకు, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. తక్కువ పెట్టుబడులతో అధిక నికర లాభాన్ని ఆర్జించే పంటగా నువ్వు రైతుల ఆదరణ పొందుతోంది. అయితే వేసవిలో విత్తిన పైరులో చీడపీడల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశాలు ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని సాగయ్యే నూనె గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ఈ ఏడాది ఏర్పడ్డ అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. మిగిలిన ప్రాంతాలలో వివిధ దశల్లో ఉంది. అయితే ఈ సమయంలో చీడపీడల బెడద కూడా అధికంగానే ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారీ చేసి నివారించాలో తెలియజేస్తున్నారో విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. ఈ నువ్వు పంటల్ని మనం ఖరీఫ్లోను మరియు రబీలోను ఎక్కువగా విత్తుకుంటుంటారు. రైతులు ఎక్కువగా ఈ సీజన్ రబీ సీజన్లో అంటే జనవరి నుంచి మొదలయ్యే సీజన్లో నువ్వు పంటని ఎక్కువగా ఈ ఉత్తరాంధ్రలో వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ నువ్వు పంటల్ని ఆశించే తెగుళ్ళు 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ అని అంటాము. ఇది ఆకుల మీద మచ్చలు మచ్చలుగా నల్లటి మచ్చలుగా స్టార్ట్ అయ్యి ఉధృతి అంటే
వర్షాలు ఎక్కువైతే ఈ తెగులు యొక్క ఉధృతి కూడా ఎక్కువ అవుతుందండి. కాబట్టి మీరు నల్లటి మచ్చల్ని గమనించిన తర్వాత మ్యాంకోజెబ్ కానీ లేదంటే కార్బండిజం అనే మందును కానీ స్ప్రే చేసుకుంటే మనం ఈ తెగులు యొక్క ఉధృతిని అరికట్టచ్చు అండి. ఈ మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదా కార్బండిజం అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. ఆ తరువాత ఇంకో ముఖ్యమైన తెగులు ఈ నువ్వు పంటలో వచ్చేది ఏంటంటే ఫిల్లోడి తెగులు అండి. దీని తెలుగులో అయితే పుట్టజుత్తు తెగులు అని అంటాము. ఈ పుట్టజుత్తు తెగులు ఒకసారి ఆశించితే దీనికి మనం ఎటువంటి నివారణ లేదండి. దీనికి ఎటువంటి రసాయనాలు పిచికారీ చేసినా కూడా అవి పనిచేయదు. ఎందుకంటే ఇది ఒక వైరస్ తెగులు లాంటిది. కాబట్టి దీనికి మనం అవి ఆశి ఒకసారి మనకి ఆ పుట్టజుత్తు తెగులు వచ్చినప్పుడు ఆ మొక్కలని మనం తీసి కాల్చివేయాలండి. రాకుండా చేయాలి అనుకుంటే ఇది ఒక పురుగు వల్ల వ్యాపిస్తుందండి. ఇది లీఫ్ హాపర్ అనే పురుగు వల్ల. కాబట్టి అవి మనం పంటలో గమనించిన వెంటనే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని పిచికారీ చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ అనే మందుని 0.3 ml 1 లీటర్కి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పుట్టజుత్తు తెగులును కూడా నివారించవచ్చండి. తర్వాత ఈ పుట్టజుత్తు తెగులు కాకుండా ఇంకొక ముఖ్యమైన తెగులు ఏంటి ఈ నువ్వు పంటలో అంటే కాండం కుళ్ళు తెగులు అండి. ఈ తెగులు ఆశిస్తే మొత్తం మొక్కంతా ఒక్కసారిగా ఎండిపోతుంది. సో కాబట్టి ఈ మొక్క ఇది భూమి నుంచి వ్యాపించే తెగులు అండి. కావున ఈ తెగులు వ్యాపించకుండా ఉండాలంటే మనం విత్తనాలని విత్తే ముందే కార్బండిజంతో గాన విత్తన శుద్ధి చేసుకోగలిగితే ఈ తెగుల్ని మనం నివారించవచ్చు. ఒకవేళ మీరు తెగులు పొలంలో గమనించిన వెంటనే ఈ కార్బండిజంని మనం 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. సో ఆ విధంగా కూడా మనం ఈ తెగుల్ని నివారించవచ్చు. సో ఈ 3 ముఖ్యంగా మనం ఈ పంటలో గమనించే ముఖ్యమైన తెగుళ్ళు అండి. సో ఇలా చిన్న చిన్నగా మీరు యాజమాన్యం చేసుకోగలిగితే మంచి దిగుబడిని మనం పొందవచ్చండి. ఈ పంటలో ఆశించే పురుగుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మనకి పంట మొదటి దశలో ఉన్నప్పుడు తామర పురుగులు అనేటివి మనకి కనబడతాయండి. ఈ తామర పురుగులు ఏం చేస్తాయంటే మొత్తం పత్రహరితాన్ని అంతా గోకి తినేయడం వల్ల ఆకంతా పాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తామర పురుగుల్ని మనం నివారించడానికి ఈ మోనోక్రోటోఫాస్ అనేది 1.6 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. ఆ తరువాత ముఖ్యంగా మనం గమనించే పురుగు ఏంటి ఈ నువ్వు పంటలో అంటే ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు అండి. ఇది పంట యొక్క మొదటి దశలోనూ మనకు కనబడుతుంది, అలాగే పూత మరియు కాయ దశలో కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మొదటి దశలో అయితే ఆకులన్నింటినీ గూడు కట్టేసి ఆ పత్రహరితం లోపల ఉండే పత్రహరితాన్ని అంతా గోకి తినేస్తుంది. అలాగే కాయ మరియు పూత దశలో అయితే పూతల్ని మరియు కాయల్ని గోకి తినడం వల్ల దీనివల్ల మనకి చాలా పంటకి చాలా నష్టం జరుగుతుంది. పురుగును కూడా మనం ఉధృతిని తగ్గించడానికి క్లోరిఫైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ మనం పిచికారీ చేసుకోవచ్చండి. మోనోక్రోటోఫాస్ అయితే 0.6 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్లోరిఫైరిఫాస్ అయితే 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. సో ఇవి రెండు ఎక్కువగా మన నువ్వు పంటని ఈ రబీ సీజన్లో తీవ్రత నష్టాన్ని కలిగిస్తాయండి. సో ఈ విధంగా మీరు యాజమాన్య పద్ధతుల్ని పాటించడం వల్ల మంచి దిగుబడిని ఈ నువ్వు పంటల్లో పొందవచ్చండి. మల్లె రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధరలు భారీగా దిగజారటం వారిని కోలుకోలేని దెబ్బతీస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో ధరల పతనం ప్రారంభమైంది. ఇప్పటి వరకు పుంజుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది దిగుబడులు పర్వాలేదనిపించినా మార్కెట్లో ధరలు లేక కనీసం కోత కూలీ కూడా రావటం లేదని మల్లె రైతులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాల్లో రైతులు మల్లెపూలు సాగు చేస్తున్నారు. ధరల్లో హెచ్చుతగ్గులు సాగుదారులను నష్టాల్లోకి నెడుతున్నాయి. రోజుకో రేటుకు మల్లెపూలు అమ్ముడుపోతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో చండగూడెం గ్రామం రైతులు ప్రధాన పంటగా మల్లెపూలు సాగు చేస్తారు. ఈ రైతులంతా స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు.
కూలీలు, ఎరువులు, పురుగు మందులకు పెట్టిన పెట్టుబడి మినహాయిస్తే మల్లెపూల సాగు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది వచ్చేసి కాకడ మల్లె అండి. దీన్ని 4 సంవత్సరాల క్రితం చేసుకోవడం అయింది. దీన్ని బ్యాద్పూడి నర్సరీలో మొక్కలు తెచ్చుకున్నామండి. మొక్క 30 రూపాయలు దాకా పడింది. పాదుకు మధ్య 3 గజాలు ఇది పెట్టుకుని వేసుకున్నాం. ఇది 70 సెంట్లు అండి. ఇది వచ్చి నేను వేసుకున్న సంవత్సరం అయితే బాగానే లాభదాయకంగా ఉందండి. చిన్న మొక్కలు ఇప్పుడు తోట పెరిగే కొద్దీ దిగుబడులు పెరిగినాయి. మార్కెటింగ్ బాగా ఇదిగా ఉందండి. మార్కెటింగ్ కూడా అవ్వట్లేదు. కూలీలకు కూడా గిట్టిన పరిస్థితులు అండి. ఎదురుపడుతున్నాయి చేతులు. కేజీకి ఈరోజు ఒకరోజు రేటు ఎప్పుడు ఒకలాగా ఉండదండి. 100 రూపాయలు ఉంటే 110 రూపాయలు కమిషన్ తీసుకుంటారు వాళ్ళు. దీనికి ఫస్ట్లో తొలితలో కొమ్మ కోసుకుని ఎరువు పోసుకుంటామండి. ఎరువు పోసుకున్నాక ఇక నెల నెలకి ముందు కట్టలు అందించుకుంటాం. పై మందులు బాగానే పెట్టాలండి. పెట్టుబడి బాగానే అవుతుందండి దీనికి. ఇది మామూలుగా కౌలు తీసుకున్న వాళ్ళు అయితే 130 లాట తీసుకుంటున్నారండి. 70 సెంట్లు 60 సెంట్లు. దీనికి పెట్టుబడి ఒక 80-90 వేల దాకా అవుతుందండి సంవత్సరానికి. మాకైతే ఇప్పుడు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అండి. అసలుకి పెట్టుబడులు మందుల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయండి. పిచికరీ రేట్లు కూడా, కూలీల రేట్లు కూడా ఇప్పుడు ఒక మనిషికి వచ్చి 300 ఉంటుందండి. ఇది కేజీ నరమించుకో ఇట్లా కేజీ వచ్చి 100 రూపాయలు 150 రూపాయలు అమ్ముతుందండి. మాకు 250-300 కేజీ కొండే గిట్టుబడి అయ్యిందండి మాకు రైతులకి. ఈ పెట్టుబడులకి కౌలు వాళ్ళకి తెచ్చుకుంటాయి 250-300 ఉంటే కిలోకి గిట్టుబడి అయ్యిందండి మాకు. ఇప్పుడు వేసుకుని 4 సంవత్సరాలు అవుతుందండి. దీన్ని ఇలాగే పోషణ చేసుకుంటూ ఉంటే 20 సంవత్సరాల వరకు దీనికి లైఫ్ ఉందండి. 7 నెలల సీజన్ ఉంటుందండి మాకు. 7 నెలలు పెట్టి చూసుకుని పూపించుకుంటే 7 నెలల సీజన్ ఉంటుంది. సీజన్ మొదట్లో పూలు అంతగా దిగుబడి రావండి. ఉండకుండా ఇప్పుడు ఈ టైంలో బాగా దిగుబడి అండి. రేట్లు కూడా ఈడైనా ఉండవు. వీటికి తడులు చూసుకుని పెట్టుకోవడమేనండి. 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి నేల తిని బట్టి వచ్చిందండి. ఈ పళ్ళం మళ్ళీ అయితే పూలు తోటలు అవ్వండి. మెరక మట్టి తోలిచ్చుకుని మేము తోట వేసుకోవడం జరిగింది. ఇది 2 సంవత్సరం కాడి నుంచి పూలు తేగడం మొదలైందండి. మనకు దిగుబడి ఇస్తాం స్టార్ట్ అయ్యింది. దీన్ని మొత్తం వేసుకోవడానికి నాకు 2 లక్షల దాకా ఖర్చు అయిందండి. మట్టి ఇది కాక తోట వేసుకోవడానికి 2 లక్షలు ఖర్చు అయింది. ఈ 2 లక్షల ఖర్చు వరకు కూడా ఇంతవరకు తీరేదండి. దీని పెట్టుబడులకి, కూలి వాళ్ళకి, వీటికి ఖర్చులకి ఇటుకే సరిపోతుందండి. ముందు 2 సంవత్సరాల క్రితం మాదిరికి బాగుందండి. మాకు రూపాయి మిగిలింది, లాభదాయకంగా ఉంది. పూలు అయినాయి, రేట్లు అమ్మినాయండి. కేజీ 800-700-500 దాకా కూడా అమ్మామండి. అప్పుడు పూలు తక్కువ వచ్చినా మాకు రూపాయి లాభదాయకంగా ఉంది. రూపాయి వచ్చేది కూలి వాళ్ళకి అందరికీ అంతా బాగుండేదండి. ఇప్పుడు సాయంత్రం మరీ డౌన్గా ఉందండి. కేజీ అయితే ఇప్పుడు పొద్దున్నే 11 వరకు 150 పెడుతున్నారండి. తర్వాత 60 రూపాయలు 70 రూపాయలు అన్న కొనేవాళ్ళు ఉండట్లేదండి. కోపించుకుని లాస్ట్లో అయితే పారపోసుకుంటున్నామండి కొనేవాళ్ళు లేక. ఈ కోపికుండా ఉంటే ఇట్టే తోట ఆగమైపోయిందని కోపించుకుంటున్నామండి. కౌలు రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కౌలు ధరలున్నాయి. ఎకరాకు 3 నెలలకే 100,000 రూపాయలపైనే కౌలు చెల్లిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కౌలు తీసేస్తే ఎకరా మల్లెపూల సాగుకు సంవత్సరానికి 20,000 నుంచి 40,000 మాత్రమే మిగులుతున్నాయని మల్లెపూలు సాగు చేస్తున్న కౌలు రైతులు చెప్తున్నారు. మల్లెపూల ధర మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కోలా ఉండడమే అందుకు కారణమని చెప్తున్నారు. మేము పూల తోటలు చేస్తున్నాము, కౌలుకు చేస్తున్నాం అండి. కౌలు పొలాలు ఎంత చేసినా కానీ సేకరే కనపడుతుంది, కానీ రూపాయి కనపడతల. కూలోళ్ళు ఎక్కువ అవుతున్నారండి. కూలోళ్ళని పెట్టుకోవాలి ఈ సన్న సరుకు. ఇదంతా ఈ సన్న సరుకు మీద పూలు కోపిస్తే ఆళ్ళకి కూడా సాల్తల చేతి పడుతున్నాయండి. ఎప్పుడో పండగలు వచ్చినప్పుడు ఒక రేటు ఉందని 4-5 రోజులు నట్టపోతున్నాం. 4-5 రోజులు నట్టపోయి కోపించి రేటు లేకపోయినా మేము కోపించి పారవేసి వాళ్ళకి కూలీలు ఇస్తున్నాం. కూలీలు ఇచ్చి మళ్ళీ ఈ రేటు కలిసింది అనుకున్నప్పుడు ఇక ఆళ్ళకి కూడా బోడతలేదండి. ఏదో 1-2 రోజులే మధ్యలో రేటు అనేది పోలకలేదు. మేము మందులు ఎంత అవుతున్నాయండి? ముందు కట్టలు తేవాలంటే ముందు కట్టలకు బోల్డ్ అవుతున్నాయి. పై మందులు కొట్టుకోవాలి. పై మందులు లేనిదే పూలు రావు. కింద బలం మందు లేనిదే పూలు రాదు. ఎరువులు తోలుకోవాలి, మందులు వేసుకోవాలి. మేము కోస్తే మరి కూలీలేమో ఎక్కువ అండి. కూలీలు వీళ్ళకి 400 దాకా కట్టాలి. మాకు ఎంత 300 అన్న ఉంటే కేజీ 300-400 ఉంటే గిట్టుబాటు అయిద్దండి. వాళ్ళ కూలీలు పోతాయి. మేము చేసుకునే చాకరీ ఇది అయిద్ది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలీ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.